అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద సమస్యలకు ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు, అవేంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు పాజిటివ్ టాక్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్నవారు ఇంటి లోపల ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలో మంచి ధరకు అమ్ముడుపోతుంది. రహస్య శత్రువులు ఉన్నవారు 7 ఎండుమిరపకాయలను పసుపు రంగు గుడ్డలో వేసి కట్టి దాన్ని తీసుకెళ్లి ఇంటికి దూరంగా పడేసిరండి. ఇది రాహుకాలంలో చేసినట్టయితే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేసేటప్పుడు మనసులో మాత్రం శత్రు నివారణ జరగాలని కోరుకోవాలి. అధికమైన రుణ బాధలతో మీరు బాధపడుతూ ఉంటే ప్రతినిత్యం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ కాళ్ళు గడపకు తగలకుండా చూసుకోండి. చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతుంటే ఉత్తరం వైపున ఏమైనా పిచ్చి మొక్కలున్నాయేమో గమనించుకొని అవి తీసేసినట్లయితే మీ గొడవలు సమసిపోతాయి. పంట దిగుబడి సరిగ్గా రాని రైతులు పొలంలో భూసక్త పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ సంపాదన చాలీ చాలకుండా ఉంటే శుక్రవారం రోజు గులాబీ పువ్వును అత్తరులో ముంచి మీ పూజామందిరంలో ఉంచండి. ఇలా 6 శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతం కంటే కొంత పెరుగుతుంది. అకారణ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటే వెంటనే నవగ్రహ ప్రదక్షిణలు ప్రారంభించండి. దాయాదులతో ఆస్తి తగువులు ఉన్నవారు పితృకర్మలను నిర్వర్తించడంతో పాటు ప్రతినిత్యం కాకికి అన్నం ముద్ద పెడితే తప్పకుండా న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తి మీకు వస్తుంది. చదువులో వెనకబడిపోతుంటే మీరు చదువుకునే గదిలో హంసబొమ్మను పెట్టుకుని దాని ఎదురుగా చదువుకోండి. మీకు మంచి ఫలితం లభిస్తుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ వయసెంతుందో అన్ని బొగ్గు ముక్కలను తీసుకొని పారే నీటిలో వదిలేయండి. మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీకు శత్రువులు ఎక్కువవుతుంటే మంగళవారం రోజున పారుతున్న నీటిలో ఆముదంలో ముంచిన 9 రాగి ముక్కలను విడిచిపెట్టండి. శత్రువుల బాధ తగ్గుతుంది. ఏ కారణం చేతనైనా మీరు విదేశాలు వెళ్లే అవకాశం మిస్ అయిపోతూ ఉంటే గణపతి ఆలయంలో నిమ్మ డొప్పలో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.